చెప్పినప్పుడు నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు. పాపం విషయం ఏంటంటే కుట్రతోటి వాళ్ళ సింబల్ని కూడా ఇచ్చేసేదారు, వాళ్ళు కొత్తగా ఉంగరం గుర్తిచ్చారు. ఎట్లా ఉండబోతుంది తెలంగాణలో పరిస్థితి, పాపం ఈ మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఎట్లా సస్టైన్ అవ్వబోతున్నారు అనేది ఆయన నేను తెలుసుకుందాం. సార్, ఎట్లుంది ముచ్చటంత తెలంగాణలో చూస్తుంటే, కొత్త కొత్తగా ఉందా భాష యాష అంతా? చూడండి అమ్మా, ఇక్కడ నేను స్కూల్ దగ్గర ఆగాను, చిన్న పిల్లలకు కూడా నిన్న ఇచ్చిన ఉంగరం గుర్తని తెలిసిపోయింది. అప్పుడే ఆశ్చర్యపోయి, పెద్దోళ్ళకి తెలియలేదు, కొంతమందికి చిన్న పిల్లలు, దాదాపు 150 మంది పిల్లలు అంటే ఇంటికి 5 ఓట్లు. ఆ ఫేస్బుక్ మీరు చూడండి, ఇప్పుడు జస్ట్ 20 మినిట్స్ బ్యాక్ చేసాం, ఉంగరం గుర్తుకే మన ఓటు అని షౌట్ చేయడు. అయితే వీళ్ళు ఎంత కుట్ర చేసినా ఆపలేరమ్మా. అంటే ఎందుకు మీరు, అంటే మీరు భ్రమపడుతున్నారా, నిజంగానే మీ మీద కుట్ర జరిగింది అనుకుంటున్నారా? చూడండి అమ్మా, జూన్1 వెంకటాచారి గారు, శ్రీకాంతాచారి తండ్రి, 1200 అమరవీరుల కుటుంబ ప్రెసిడెంట్ జాయిన్ అయ్యారు మన పార్టీలో. మీరు చూశారు, అమిత్ షా గారు, రూపాలా గారు, పెద్దలందరూ షాక్ అయ్యారు, కలిశారు. ఆ తర్వాత 2 నెలల తర్వాత ఆయన ఎత్తుకుపోయారు. ఆయన ఎంతో ప్రాణభయంతో డీజీపీని, కమిషనర్ని, సెక్యూరిటీ అడిగితే ఇవ్వలా కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. ఇప్పుడు మేము ఎక్కడ ఎత్తుకున్నా దొరకట్లే. ఆ తర్వాత 5 అక్టోబర్ని తమ్ముడికి తెలుసు కదా, గద్దరన్న మన పార్టీలో చేరారు. గద్దరన్న చేరబోయేసరికి అసలు రియల్గా తెలుగు స్టేట్లు, నేషనల్ మీడియా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఓటు వేయొద్దు అని చెప్పిన గద్దరన్న ఇప్పుడు నేను మునుగోడు నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీని అభ్యర్థిగా ఉంటాను అనబోయేసరికి వాళ్ళకి నిద్ర పట్ల. ఎందుకంటే 99% గద్దరానికి మంచి ఫాలోయింగ్. ఎందుకు ఒక కమ్యూనిస్ట్ విప్లవకారుడిగా ఫైట్ చేసి 6 బుల్లెట్లతో బాడీలో ఉంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పిలిచిన, మోదీ, అమిత్ షా పిలిచిన, అంటే ఆయన ఏం చేశారు చెప్తానమ్మా, అది ఇంపార్టెంట్. ఆయన ఎత్తుపోయారు, ఆయన తప్పుకోలేదు. కానీ ఆయన తప్పుకుంటే కదా, ఎందుకు నీకు లొల్లి, ఎందుకు సపోర్ట్ చేయకుండా ఊకో అంటే తప్పుకుంటే? లేదమ్మా, 12 కేసులు పెట్టారు ఈ 1 వీక్లో. పాత కేసులు లేని తీసుకొచ్చాడు 12, 9 టిఆర్ఎస్, 3 బీజేపీ పట్టుకొని 30 ఫైల్తో వచ్చాడు ఆయన. సార్, 1 వీక్లో నా మీద ఇన్ని కేసులు పెట్టారు, నన్ను తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి హాస్పిటల్లో పెట్టారు, నన్ను ఎంతో నరకం పెడుతున్నారు అని కోపంతో ఒక పాట కట్టాడు. చూడండి ఆ టిఆర్ఎస్ వాళ్ళు, చూడండి 1 CR 2 CR = KCR అని పాటే రాశాడు గద్దరన్న. ఇంకా బీజేపీ అయితే అంత కుట్ర పార్టీ ఇంకోటి లేదు, నేను అదే చెప్పాను. మీ రాజగోపాల్ రెడ్డి తమ్ముడిని మీరు అలై బలై చేసుకున్నారు కదా, చెప్పాను. ఆయన ఏం చెప్పారు, ఆయన చెప్పారు, నేను క్లియర్ గా చెప్పాను, తమ్ముడు నువ్వు బీజేపీలో చేరడం గొప్ప పాపం, ఎందుకంటే మోదీ వచ్చి 80 లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని నాశనం చేశారు. 2 కోట్లు ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని ఒక్క ఉద్యోగం ఇవ్వలే, 16 కోట్లు ఉద్యోగాలు పోయాయి. 3, ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తానని మాట ఇచ్చి 15 రూపాయలు ఇవ్వలే. నా పాద పూజ చేసి ఒక బ్లాక్ లిస్ట్లో మన వ్యక్తి 120 రోజ్ ఫ్లవర్స్ ఇచ్చి నన్ను పూజించుకుంటే బ్లాక్ లిస్టులో తీసిన సంగతి బహుశా మీకు తెలిసి ఉంటుంది. 2007 నుంచి 2014 వరకు ఆయన కొరకు క్యాంపెయిన్ చేశాడు. ఏం చేశాడు, అదానీ అంబానీలకు మన దేశం అడవులు కూడా అమ్మేశాడు. ఇదంతా నేను చెప్పలేదు, ఒకటే చెప్పాను ఆయనకి, ఈ 6 నెలలు నాకు అభివృద్ధికి వదిలే, నువ్వు వెలగలవు. 6 నెలలు అభివృద్ధి చేసిన తర్వాత మోదీ కేసీఆర్ చేయని అభివృద్ధి మనం చేద్దాం అంటే మాట్లాడదాం అన్నారు. అది కనుక చాలా అందుకనే ఈ రింగు గుర్తుకే మీరు ఒక్కొక్కరు 100 మందికి మరి ఇంతక ఆ మాటకి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? చాలా సంతోషించాడు. మీరు చూడండి ఆయన ముఖంలో కళ వచ్చింది, ఎందుకు ఈ అవినీతి పార్టీలు. కనుక మనం మరలి ఇప్పుడు అన్నాడట ఈరోజు ప్రెస్ నోట్, నన్ను గెలిపిస్తే 1000 కోట్లు తీసుకొస్తానని. రాజగోపాల్ రెడ్డి, నేను ప్రశ్న అడుగుతున్నాను తమ్ముడు నీకు, మరలా ఎందుకు ఇలాంటి మోసపూరిత మాటలు? నువ్వు 2009 నుంచి 2014 వరకు ఎంపీగా ఉన్నావు, అంటే =7 MLA. 1000 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 10 కోట్లు తెచ్చావా? మునుగోడులో హాస్పిటల్ కట్టావా? మునుగోడులో కాలేజీ కట్టావా? మునుగోడులో కంపెనీ చేసావా? ఏం చేసావు నల్గొండలో?
మళ్ళా ఇప్పుడు మోసం చేయడం రైట్ కాదు. శ్రవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి అదే చెప్పాను నేను 14వ తారీఖు. రేవంత్ రెడ్డి మీకు చూశారు కదా, చూడలేదా? మొత్తం ఫైర్ అయిపోయాడు అందరితోని. పాలుగారు అంటే ఏంటయ్యా అశోక్ రెడ్డి నువ్వు ఆయన అడుగుతున్నావు? ఆయన ఒక ప్రపంచ నాయకుడు, మనం ఆయనకి గౌరవం ఇవ్వాలి అని ఆయన చూడండి. ఇప్పుడు పోలీసులు ఎంత చక్క గౌరవంగా విష్ చేసి వెళ్తున్నారు. ఎక్కడైనా ప్రజలు ఏంటంటే నన్ను ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుంది. 6 నెలల్లో 7,000 ఉద్యోగాలు మునుగోడు నియోజకవర్గానికి. చాలా జాగ్రత్త, ఇంతమందిని జాగ్రత్త తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అమ్మా, మన దేశీయ ఎకానమీ కొలాప్స్ అయిపోయింది. మునుగోడు ఎలక్షన్లో నేను ఎందుకు నిలబడుతున్నానంటే బీసీ 70% ఉన్నారు, దళితులు 16% ఉన్నారు, ఎస్టీలు 5% ఉన్నారు. అలాంటిది ఒక 3% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికే 3 ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వడం న్యాయం కాదు. నాకు చూడండి, నా జనరల్ సెక్రటరీ మమతారెడ్డి, నా ఇన్ఛార్జి ఇక్కడ రఘుమారెడ్డి. నేను కమ్యూనిటీకి వ్యతిరేకం కాదు, నేను బీసీని అయినప్పటికీ దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని కులాలకి మతాలకు అతీతంగా నేను ఫైట్ చేశాను. ఇప్పుడు మనకేంటంటే మరి ఇక్కడ కులగజ్జి ఎందుకు? ఇప్పుడు మూకుడు అయింది, ఇప్పుడు ఓకే ఏదో ఒకటి అయిపోయింది, నామినేషన్ తప్పమ్మా తీసేయాలి. కులగజ్జి మునుగోడులో నేనేమంటుంది అలా కాదు, ప్రజల చేతిలో వాళ్ళు ఓడిపోవాలి, వాళ్ళని ఓడించాలి. ఇంతకు ఎవరెవరి మధ్యలో ఫైట్ ఉంది, ఎట్లా ఉంది, బరి ఎట్లా ఉంది గ్రౌండ్ లో, ఎవరెవరు ఉన్నారు? లేదమ్మా, కాంగ్రెస్ అన్నది ఇక్కడ పెద్దగా లేదు. వాళ్ళు ఆల్రెడీ మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు? చాలా మన రేవంత్ రెడ్డి వాళ్ళు నిర్ణయంలో ఉన్నారు, సపోర్ట్ చేస్తామన్నారా, ఆలోచనలో ఉన్నారు. కానీ 3,000 మంది కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయిపోయారు మన పార్టీలో. 3,000 మంది వాళ్ళ కళ్ళ ముందే మీటింగ్ అవుతుండగా వచ్చేసి, అందుకే కదా ఆయన అంత సంతోషించి నన్ను వచ్చి హగ్ ఇచ్చి ఇది చేశారు. అయితే బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈవీఎంతో కుట్రలు చేయాలని చూస్తున్నారు. ఆంధ్రాలో చేశారు చాలా ఆల్రెడీ. అందుకని 28 మంది సంతకాలు పెట్టారు, ఇండిపెండెంట్ పార్టీలు, చిన్న చిన్న పార్టీలు. ఈవీఎంలు మాకు వద్దు, బ్యాలెట్ పేపర్లే మాకు ముద్దని నేను ఒక లెటర్ రాశాను, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చా. అదంతా మేము కోర్టుకు కూడా వెళ్తున్నాం. ఒకవేళ ఈవీఎంల ద్వారా ఎలక్షన్ అయింది అనుకోండి, ఇప్పుడు మీరు చూడండి కొద్ది నిమిషాల్లో ఇలా మీరు చూస్తారు, ఎక్కడ ఆగిన 100-200 మంది వాళ్ళు ఒక్కొక్కరు 1,000 రూపాయలు ఇచ్చి, మంది ఇచ్చి, మొక్కిచ్చి, డబ్బులు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి వచ్చినా జనం రాట్లా. రాజగోపాల్ రెడ్డి మీటింగ్ చూసుకోండి, ఇప్పటికి 3,000 కోట్లు బీజేపీ ఖర్చు పెట్టారు. దాదాపు 9,000 కోట్లు అయిపోయింది ఖర్చు. అసలు నేషనల్ మీటింగ్ మీకు చూడట్లేదా? 3,000 కోట్లు అయిందా? మేము వెనకబడున్నాం అయితే. 3,000 కోట్లు నథింగ్ అమ్మా. మోదీ గారే వచ్చి ప్రచారం చేస్తున్నారు, అమిత్ షా గారు వచ్చి 16 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 20 మంది ఎక్స్ఎమ్మెల్యేలు ఎంపీలు జాయిన్ అవుతారు. మీరు ఎంత కష్టపెడుతున్నారు మరి? పైసలు అంటున్నారు. ఇదిగోండి 40,000 రూపాయలు హ్యాండ్ బిల్స్. నేను 100,000 కోట్లు ప్రపంచానికి, మన రాష్ట్రంలో 1,000 కోట్లు పంచాను, ఉచితంగా విద్య ఇచ్చాను. పార్టీకి నేను ఓట్లకు డబ్బులు ఇవ్వకపోతే మాకు ఇంత సాయం చేయరని అడుగుతున్నారా? నేను ఇప్పుడు నన్ను ఎవరు డబ్బులు అడగట్లేదు. మీరు చూడండి, ఒక్కరైనా డబ్బులకు వచ్చారేమో అడగండి. అడిగారా డబ్బులు? బాబు నీ పేరేంటి? మహేష్. నీ దేవుడు? కరీంనగర్. మీ దేవుడు అండి? గద్వాల్. మీ దేవుడు? మునుగోడలు ఎవరున్నారు? ఇప్పుడు వెళ్ళిపో. గద్వాల్. ఎందుకు వచ్చింది? వేరే ప్రచారంగా వచ్చి మనకు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. మీరు వాళ్ళని అడగండి. ఇప్పుడు టీఆర్ఎస్ వెహికల్స్ వెళ్ళాయి,
ఏమన్నారు? సరేగాని బీజేపీ వాళ్ళు ఎందుకు మనకు సపోర్ట్ ఇస్తున్నారు? ఎవరు గెలిచే అవకాశం కనపడుతుంది? 100% మనం గెలుస్తాం, అందులో నో డౌట్. జోక్ అనిపించట్లే కొంచెం ఏమనుకోదు, ఇఫ్ యూ డోంట్ మైండ్. కొంచెం వినడానికి ఏమైనా జోక్ అనిపిస్తలేదా? మీరు చూడండి, ఒక మాట అడుగుతున్నా వాళ్ళకి భయం పుట్టకపోతే అడుగడుక్కి ఎందుకు అడ్డుకుంటున్నారు? నన్ను పార్టీ ఇన్యాక్టివ్ చేశారు, నా సింబల్ తీసుకెళ్లి ఎవరికో ఇచ్చారు. మీ సింబల్ వేరే వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? అంతే చట్టాలు, వాళ్ళు ఎవరైనా చట్టం. సింబల్ ఉండే హెలికాప్టర్ ఉండేది, ఇప్పుడు ఉంగరం ఇచ్చారు. చాలు, నువ్వు ఏది ఇచ్చుకో, ఉంగరం గుర్తుకే మీ ఓటు. మీరు చూడండి, ఇంకా 24 గంటలు అవ్వలేదు. పాల్ గెలుస్తాడు, సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉంటారు? టిఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. మీకు పోటీ లేదు అసలు? లేదమ్మా, 64% మనకు ఓట్లు వేయడానికి ఆల్రెడీ డెసిషన్ మేడ్. అయితే ఈ సింబల్ కన్ఫ్యూజన్ ఉంది, మీకు చెప్పాలి. ఉంగరం సింబల్ అని వాళ్ళకి తెలియాలి, అది ఒకటే. ఐఎమ్ మోస్ట్ పాపులర్ పర్సన్, ఈవెన్ విలేజ్ పీపుల్ కూడా గుర్తిస్తున్నారు. ఒప్పుకుంటాను, సో నేను అభివృద్ధి చేశాను. హైదరాబాద్ అనేది ఒక అడవి, మీరు పుట్టకు ముందు అడవి. మీరు చేశారు అభివృద్ధి? చంద్రబాబు నాయుడు చేసినా చెప్పు. చంద్రబాబు నాయుడు అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడండి ఎమ్మెల్యే అయ్యాడు? 78లో కేసీఆర్ ఎమ్మెల్యే అయ్యాడు. నేను ఎప్పటి నుంచి అభివృద్ధి చేస్తున్నాను? మోదీ అప్పుడు సర్పంచ్ కూడా కాదు. మీరే అభివృద్ధి చేశారు హైదరాబాద్? అలా కాదు, 22 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎందుకు నా దగ్గరకు వచ్చాడు, నా పాద పూజ చేశాడు. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు కేసీఆర్ను అభివృద్ధి చేయబట్టే కదా. ఎమ్మెల్యేగా వచ్చాడు చంద్రబాబు నాయుడు 22 సార్లు. ఆయనకి ఆవిడ బిల్ గేట్స్ అని పేరు తెలుసా? బిల్ క్లింటన్ అని పేరు. చీఫ్ మినిస్టర్ అంటే ఆవిడ, ఆయన చీఫ్ మినిస్టర్ 95లో అయ్యాడు, మీరు తెలుసుకోవాలి ఫ్యాక్ట్స్. ఆగస్టులో నేను 81లో వరల్డ్ లీడర్ని అయ్యా. అంటే నేను యంగ్గా ఉన్నానని మీరు అనుకోండి. మీరు వరల్డ్ లీడర్ అయ్యుండి గీ మునుగోడు ప్రాంతానికి వచ్చి గీ బై ఎలక్షన్ నిలబడ్డేది మరి? అది చాలా మంచి ప్రశ్న సిస్టర్. మీ పేరు? విజయారెడ్డి. విజయారెడ్డి, మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే మునుగోడులో ఎవరు గెలిస్తే వారే తెలంగాణలో గెలుస్తారు 6 నెలల తర్వాత. తెలంగాణలో ఎవరు గెలిస్తే వారే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. ఇది కనెక్షన్ అయ్యే నరేంద్ర మోదీ దేశమంతా విడిచిపెట్టి పాపులర్ అన్పాపులర్గా ఉండి ఇక్కడ బీజేపీ పార్టీ 1800 లీడర్స్తో 1100 కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారు 1, 2, 3. ఆ టైంలో వీళ్ళందరికీ గురువు రూపాలా గారు, యూనియన్ మినిస్టర్ పరుషోత్తం రూపాలా. నరేంద్ర మోదీ చాలా చిన్నోడు అప్పుడు, ఈయన బీజేపీకి ప్రెసిడెంట్, అమిత్ షా గురు. మన ఆఫీస్కి వచ్చి ప్రేయర్ చేయించుకొని ప్రజా శాంతి పార్టీ గెలవాలి, పాలుగారు అయితే ప్రైమ్ మినిస్టర్ అయితేనే ఈ దేశం అప్పులు తీరుతాయని. సరే, మీరు వరల్డ్ నోన్ ఫిగర్ కాబట్టి ఇప్పుడు మోడీ భయపడుతున్నాడా? పాల్ అనే ఒక వ్యక్తి మునుగోడు కాన్స్టిట్యున్సీకి పోయి దేశ రాజకీయాన్ని ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాడని భయపడుతున్నాడు? 100% కేసీఆర్ భయపడుతున్నాడు, మోదీ భయపడుతున్నాడు. ఎందుకు? వాళ్ళ అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఎకానమీ తీసుకుందాం అమ్మా. మోదీ వచ్చి 8 సంవత్సరాల్లో 80 లక్షల కోట్లు. ఇప్పుడు ఈడ గెలిస్తే, ఈడ గెలిస్తే మీరు ప్రధానమంత్రి అవుతారు? 100% ఫస్ట్ సీఎం అవుతా. ఇక్కడ గెలిస్తే నెక్స్ట్ సీఎం నేను. మీరే? అది కంపల్సరీ. నేను కాదు, ఇక్కడ బీజేపీ గెలిస్తే నెక్స్ట్ బీజేపీ వస్తుంది. కనుక టిఆర్ఎస్ గెలిస్తే మరలా తెలంగాణలో టిఆర్ఎస్ వస్తుంది. అందుకని మునుగోడు ప్రజలు, మీరు ఒకటి నిర్ణయించుకోవాలి అందరూ. మీరు అభివృద్ధి కావాలి అంటే, ఉద్యోగాలు కావాలి అంటే, ప్రతి మండలంలో ఒక హాస్పిటల్, ఒక కాలేజీ కావాలి అంటే, 52,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలంటే, 1,00,000 ఉద్యోగాలు నేను ఇచ్చాను, ఇవ్వగలను, మీకు తెలుసు. తెలిసిన వారందరూ అందరికీ చెప్పండి. దొంగ మాటలు కావాలంటే, ఉదాహరణ మోదీ గారు 15 లక్షలు ఇస్తానన్నారు, పాదపూజ నాకు చేశారు, 120 ఫ్లవర్స్ ఇచ్చారు, 15 రూపాయలని ఇచ్చారా? ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తాను. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, సంవత్సరానికి 16 కోట్ల ఉద్యోగాలు పోయాయి. 3 డాలర్ విలువ అప్పుడు 60 రూపాయలు, ఈరోజు డాలరు 82-85 రూపాయలు అయింది. 4 80 లక్షల కోట్లు అప్పు చేశారు, మన దేశాన్ని మొత్తం 70 దేశాలకు అమ్మేశారు. చైనా ఏమో, నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా ఇండియా ఈక్వల్ ఎకానమీ జీడిపి ఉండేది 180 బిలియన్, ఇప్పుడు
వాళ్ళకి 18 trillion అంటే 100 రెట్లు ఎక్కువ, 180 బిలియన్ది. 18 trillion అంటే ఈ 30-40 సంవత్సరాల్లో చైనా 100 రెట్లు అధికంగా మనకంటే పెరిగింది. 1 మినిట్ అండి, మన ఎకానమీ కొలాప్స్ అయిపోయిందమ్మా. యు ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐ కెన్ అండర్స్టాండ్. మన ఎకానమీ కొలాప్స్ అయిపోయింది, ఇంకా ఇండియా లేదు, మన చుట్టూ ఉన్న దేశాలని చైనా కొనేసింది. నేను ఇక్కడ ఎమ్మెల్యే అయితే, నేను ముఖ్యమంత్రి అయి నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ అభివృద్ధి చేసి చూపిస్తా. మునుగోడ అన్నది పెద్ద విషయం కాదు, సంగారెడ్డి 1200 ఎకరాల్లో 1000 కోట్లతో అభివృద్ధి చేసింది, మీ అందరూ చూశారు. కనుక మీ చేతిలో కీ ఇప్పుడు ఉంది. ఏంటి, దేశానికి రాష్ట్రానికి దిశా దశగా మునుగోడు మారబట్టే. ఇప్పుడు మోదీ వస్తున్నాడు, మన అమిత్ షా వస్తున్నాడు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, నేను బీజేపీ గెలిస్తే 1000 కోట్లు ఇస్తానన్నాడు. ఎంపీగా నువ్వు 5 సంవత్సరాలు ఉన్నా 100 కోట్లు 10 కోట్లు ఎందుకు తేలకపోయావు కాంగ్రెస్ అధికారంలో ఉండి? ఈ దొంగ మాటలు ఆడొద్దు తమ్ముడు. ఒక్క డిబేట్ చేయి రాజగోపాల్ రెడ్డి, శ్రావంత్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నాకు ఒక డిబేట్ మీరు పెట్టండి. మైక్ టైసన్ ఎవాండర్ హోలీఫీల్డ్ 3 రౌండ్లో 97లో ఎలా నాకౌట్ చేశారో, ఈ ముగ్గురు రెడ్డిల్ని 3 రౌండ్లో నాకౌట్ చేసి 90% ఓట్లు వస్తాయి. ఎప్పుడు డిబేట్ అయితే, లేదంటే గెలుపు మాత్రం మందే. ఉంగరం గుర్తుకు మీరు ఓటేయండి, క్వశ్చన్ లేదమ్మా. నా లైఫ్లో 79 నుండి ఇప్పుడు వరకు ఏది ఓడిపోలే. 79లో 10th 2 times ఫెయిల్ అయ్యా. 150 మంచి ఒకప్పుడు ఎంత లీటరో అందరు తెలిసిన విషయమే, మీరు ఏంటి అనేది తెలుసు. కానీ వీళ్ళు ఎందుకు పాల్గారు ఏం చెప్పినా కూడా కామెడీగా చూస్తారు? ఎవ్వరూ లేదమ్మా, అదే పొరపాటు. కొందరు గెలుస్తానన్నప్పుడు అందరూ చూడండి, మీరు లాస్ట్ 2 మంత్స్ చూడండి, 125 మంది ఐఏఎస్ ఐపీఎస్ల ఆఫీసులు నా పార్టీలో ఎందుకు చేరారు? గద్దరన్న శ్రీకాంతాచారి నా పార్టీలో ఎందుకు చేరారు? నిజంగా ఎందుకు మరి గద్దర్ వెనక్కి తగ్గినాడు? నామినేషన్ అయిపోయలేకపోయారు కదా, 12 కేసులు పెట్టారు. ఏడున్నాడు ఇప్పుడు గద్దర్? పాటలు రాస్తున్నాడు కేసీఆర్ మీద, మోదీ మీద. 1 CR 2 CR ఇజ్ ఈక్వల్ టు కేసీఆర్, చిత్తుగా ఓడించండి అని. ఈరోజు రిలీజ్ అయిన పాట చూడండి, గద్దరన్న పాట మీరు మీ యూట్యూబ్ ఛానల్లో వేయండి, వైరల్ అయిపోద్ది. సో మొత్తానికి ఏం చెప్పబోతున్నారు చివరిగా మునుగోడ? ఏం లేదు, ఒకటే, వెలుగుకి చీకటికి ఎంత తేడో, నీతికి అవినీతికి ఎంత తేడో, అభివృద్ధికి అప్పులు చేయడానికి ఎంత తేడో మీరు మీకు తెలుసు. కనుక గెలిస్తే ఏం చేస్తారో చెప్పండి. నేను గెలిస్తే ఏం చేస్తారో మూడు చెప్పండి. మీరు నన్ను గెలిపిస్తే ప్రధాన 3, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను. కేసీఆర్ మోదీ అన్నాడు ఫెయిల్ అయిపోయాడు, నేను ఇచ్చి తీరుతాను, ఇచ్చాను. కనుక 2, ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ప రతి ఒక్కరికి ఉచిత వైద్యం, తర్వాత అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా. యువత అమెరికాకి తీసుకెళ్తామన్నారు, అది చిన్నయమ్మ, ఇంటికి ఒకరికి. నేను అమెరికా వెళ్ళినప్పుడు 1000 మంది 10,000 మంది ఎక్కువ తెలుగు అయిలో అయితే, ఈరోజు 10 లక్షల తెలుగు వారు ఉన్నారు. ఎవరు మార్చారు? అప్పటికి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే, నరేంద్ర మోదీ ఎమ్మెల్యే కూడా కాదు. 9 మంది ప్రెసిడెంట్ల పాలసీలు మార్చి లక్షల మంది అమెరికన్ వెల్విషర్స్ ఏమంటున్నారు, మీరు ఇంత పెద్ద లీడర్ అయి ఉండి గీడు ఎందుకు నిలబడ్డారు అని. చూడమ్మా, మహాత్మా గాంధీ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక అడ్వకేట్ ఎడ్యుకేటెడ్గా మీలాగా సౌత్ ఆఫ్రికాను విడిచిపెట్టి మన దేశం వచ్చాడు, అర్థమైందండి, మహాత్మా అయ్యాడు. నేను ఆ పాటు వాడిని చూసా. నమస్కారం, నమస్కారం, థ్యాంక్ యూ. బీజేపీ మీకు అర్థం అవ్వాలి. చూడండి మన వీళ్ళ నెంబర్లు, శారద ముగ్గురు నెంబర్లు తీసుకోండి, తమ్ముల్ని మిమ్మల్ని. అరే మీకు అమెరికాకి మీ పిల్లలు పాస్పోర్ట్లు తీసుకుంటారు, హెల్ప్ చేస్తాడు. సో మొత్తానికి అయితే గెలుస్తున్నాం అంటున్నారు. నేను అంటాలే బీజేపీ లీడర్స్ అంటున్నారు, అర్థమైంది ఇప్పుడు మీకు. రాజగోపాల్ రెడ్డి అంటున్నారు వండరా, సరెండర్ అయిపోయిండు. సరెండర్ వద్దు తమ్ముడు, మనం అందరం ఒకటే, అభివృద్ధి కోరుకుంటున్నారు, నా ద్వారా జరుగుతుందని వీళ్ళకి తెలుసు. సో ఎనీహౌ అండి, వాళ్ళని నేను పంపలేదు కదా. ఆల్ ది బెస్ట్, థాంక్యూ సిస్టర్, అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్.